ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లిస్టులు అంటే అభ్యర్థులని ఆషాఢ మాసం తర్వాత ప్రకటించే అవకాశం ఉందనేసి చెప్తున్నారు పదిహేను శాతము మారుస్తామనేసి సో నిజంగానే ఒక వన్ మంత్ తర్వాత కనుక వీళ్ళు టికెట్స్ అభ్యర్థులని అనౌన్స్ చేస్తే అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది బీజేపీ ఏంది ఎట్లా తణుకులాడాలి వీళ్ళేం వీళ్ళేమో ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు వాళ్ళు గ్రౌండ్లో పెట్టుకొని మంచి బ్యాటింగ్ చేస్తుంటారు వీళ్ళేమో ఎవరు బ్యాట్ పట్టాలో తెలియదు ఎట్లుంటాయి కాన్సిప్స్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ అనౌన్స్ చేసింది అనుకోండి అంటే చివరి పెట్టి తిరిచి చెత్తంతో దగ్గర పోగేసింది అని అర్థం ఆ చెత్త లేరుకుంటే వాళ్ళ కర్మం అని దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ వీళ్ళు ఎబిలిటీస్ నాన్ ఎబిలిటీస్ అన్నవి త్రీ పర్ కమిషన్లు తీసుకున్న థర్టీ పర్సెంట్ కమిషన్ల బ్యాచ్లు ఈ చెత్త సాధారణ అంతటిని కేసీఆర్ ఇలా ఎలిమినేషన్ ఓ బకెట్లో పెట్టి ఉంచారు ప్రత్యక్ష రాజకీయాల్లో అందరూ ఫక్తు రాజకీయాలు చేసే కేసీఆర్ గారు యొక్క పంధాకి వీళ్ళు దగ్గర ఎవరి దగ్గర సమాధానం ఉండదు అందుకని ఆయన ఎందుకు నిన్న ఆయన వెళ్ళారు మహారాష్ట్ర పర్యటన ఇది గమనించగలిగితే ఎవరైనా సరే ఇవాళ ముప్పై లక్షల మందితో సమూహంతో అక్కడ ఒక జాతర పదే పదే మహారాష్ట్ర మీదనే కేసీఆర్ గారు ఫోకస్ చేశారని కూడా మాట్లాడుతున్నారు దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల చిలుక నైబరింగ్ స్టేట్స్ని మనం షేర్ చేసుకుంటున్నాము అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మహారాష్ట్రలో మన నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాలకి అటుపక్క ఉండే మహారాష్ట్రలో మన పథకాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది తర్వాత ఇవాళ మీకు ఆయన ఒక టెస్ట్ కేసు ఎలా తీసుకెళ్ళారు చూడండి ఆయనతో పాటు ఆయన నమ్మిన సమాజం సమాజం ఆయనకి ఇచ్చిన మర్యాదకి మొత్తం గణాన్ని అంతా తీసుకెళ్ళాడు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అంటే ఎంత అంటే తెలంగాణ సమాజం అంతా వెనకట్లు ఉందన్నది మహారాష్ట్ర దగ్గర నిలబెట్టి చూపించగలిగేది ఇవాళ మహారాష్ట్రకి ఆరు వందల పైచీలకు కాన్వాయలు వెళ్ళిన విధానంకి నాతో పాటు నా సమాజాన్ని నేను నడిపించుకోగలుగుతున్నాను ఇది నా సామర్థ్యం అని దేశ రాజకీయాలకు చేసి చూపేటిది మీరు చాలా స్ట్రాటజికల్గా ఆలోచించండి ఒక నియోజకవర్గం ప్రతినిధి మనం ఎన్నుకున్నాడే కదా ఎమ్మెల్యే అతను మన రిప్రజెంటేటివ్గా మహారాష్ట్రకి వెళ్ళి ఇది నాయకుడికి నేను ఇచ్చే ఇదే అని చెప్పాడు అనుకో దాంట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి చెప్పు ఇది ఆయన ఇవాళ టెస్ట్ కేసు చేసి చూపిస్తున్నాడు అక్కడ ఎందుకు నిన్న మీరు నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఇదంతా ఒక దగ్గర కూటమే కదా ఒక దేశ రాజకీయాల్లో ఒక నేషనల్ పార్టీ ఎమర్జ్ చేస్తున్న వ్యక్తి విధానాలు ఎలా ఉంటాయి చూడు ఈయన సదరన్ స్టేట్స్లో ఒక బెల్ట్ క్రియేట్ చేసుకున్నాడు ఎంత కాదన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేకపోతే డిఎంకే పార్టీ కరుణానిధి గారిది కానీ లేదంటే అక్కడ ఉన్న విజయన్ గారు ఇలాంటివన్నీ చూసుకుంటే మీరు ఈ సదర్న్ స్ట్రెంగ్ అన్నది ఎలా చేయబోతున్నారు అన్న దాంట్లో కాదన్న తొంభై నూట పది స్థానాలకి ప్రభావితం చేసే ఈ రాష్ట్రాల నుంచి ఒక సపోర్ట్ ఇండైరెక్ట్గాను అండ్ ఇవాళ యూపీఏ షేడ్ అండ్ ఎన్డీఏ షేడ్లు కింద ఉన్న దగ్గర కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనేది ఒక కొత్త ఆవిష్కరణకి అందుకే చూడండి అపోజిషన్ పార్టీలు ఎన్ని వెళ్ళినా కేసీఆర్ ఎందుకు వెళ్ళే ఎందుకు వెళ్ళాలి నితీష్ కుమార్ వీటి వీడితోనూ ఆడితోనూ సేవాశీలం చేసుకుని ఎలాగోలో ముఖ్యమంత్రి పదవిని పదిలంగా చూసుకునే స్వార్థ ప్రయోజన వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తుంటే నేనే ప్రధానమంత్రి అని పోర్ట్రేట్ చేసే అంత ఇది కల్పిస్తున్నప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉన్నవాడికి అలాంటి సంబంధం లేని పొత్తులు అవసరమా అన్న కోణం కనుక ఆలోచించుకోగలిగితే గ్యారంటీగా ఒక బీఆర్ఎస్ అనే ఒక షేడ్లో ఎన్ని జాతీయ నేషనల్ వైడ్గా ఉన్న పార్టీలు అదర్దే ఎన్డీఏ అండ్ యూపీ అలా ఏమైనా అవుతాయని కూడా కొత్త కోణానికి ఛాన్స్ ఇచ్చిన దానికి ఒక వెళ్ళి నిలబెట్టి చూపిస్తున్నాడు ఇప్పుడు చూడు దానికి ఆ ప్రక్రియ స్టార్ట్ అవగానే ఎన్సీపీ ఇక్కడ నూట పంతొమ్మిది స్థానాల్లో నిలబడతాం శరద్ పవర్ లాటో మాట్లాడడం దీనికి మళ్ళీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఎలక్షన్ ముడిపెట్టి చూడండి మంది ఎక్కువైతే మజ్జిగి పాల్చున్నాడు కోదండరాము తీసిమన్నారు కానీ వీళ్ళందరూ నిలబడిపోయి పులేస్ మేర రిలాక్ట్గానేది హ్యాపీగా తెలంగాణ మన్నలను పొందిన పల్లారేసరి రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండరు తెలియదు ఇవన్నీ మీరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది జరగకుండా ఉండడాని కోసమే మళ్ళీ మనం అగైన్ అగైన్ నేను మాట్లాడుతున్నాను వ్యతిరేక పునరేకీకరణ ఆ భాగంలోనే గద్దెదింపడం కోసము ఇక్కడ పాయింట్ అదే పెట్టుకున్నారు వాళ్ళు కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ శక్తులందరినీ కూడా ఒక సమూహంగా క్రియేట్ చేసి ఆ ఓటు చీల్చకుండా చీలకుండా ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చీల్తే ఎదుటి వరకు ప్లస్ అవుతుంది కాబట్టి అది చీలకుండా చేసే ప్రయత్నంలో జరుగుతున్న ఈ సమూహంలో ఒకవైపు ఏమో తను పోతారు ఎవరు ఈటలేమో ఈటొస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు పోతాడు లేదంటే జగ్గారెడ్డి పోతున్నాడు ఇట్లాంటి మాటలన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి అది నిజమో కాదో తెలియదు కానీ ఈ స్పెక్యులేషన్స్ అయితే మనం భారీగా చూస్తున్నాం వీళ్ళందరిలోనూ జగ్గారెడ్డి గారు ఈటల రాజేంద్ర గారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనవసరంగా ఓవర్ ఇంపార్టెన్స్ ఓకే అది ఒక పెద్ద భౌగోళిక బ్యాచ్ అది ఇటు పక్క ఉన్న బ్యాచ్ ఎటు పక్క నటిస్తూ ఉంటాడుగా మీరు మీరు చెప్తున్నా ఏమీ ఎవరికి తెలియదు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రాజెక్టు డెమో ఇస్తుంటే నాకు ఏంటి తెలియదని పారిపోయింది తెలియదు లేకపోతే డబ్బులు తగలడిపోయి నాకు సంబంధం లేదని తప్పించుకుని వాడు ధంజుడు సముతి అని సొంత సతకం చదువుకున్నావు మాకు తెలియవా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దాకా నిస్తేజంగా నిస్త్రాణంగా పడి ఉన్న కాంగ్రెస్ గురించి తెలియదు మీరు ఎందాకీ చెప్పారు పునరీకీకరణ నేను బీజేపీ కాంగ్రెస్ కొత్తగా వచ్చిన ఎన్సీపీలు అందరూ కలిసిపోయి నిలబడిపోతారా ఏమన్నా లాజిక్ ఉందా ఇక్కడ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి కాంగ్రెస్ నిలబడిపోతుంది నూట పంతొమ్మిది నియోజకవర్గం బీజేపీ నిలబడిపోతుంది కొత్తగా వచ్చిన శరద్ పవర్ నిలబడిపోతాడు ఆ బీఎస్పీ పార్టీ ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్యలో తిరుగుతున్నారు ఆయన కూడా నిలబడిపోతారు కొత్త భావజాలం బీఎస్పీ పార్టీతో అనుసంధాని ఇంకా ఇంకేం ఇంకేమవుతుంది దాన్ని కూడా మెరిచేయాలనే కదా మెర్చేస్తారు జాతీయ పార్టీలు భావజాలాలు వాళ్ళకి ఒక విధి విధానాలు ఏమి ఉండవా కూడా చేసుకుని అలా ఇదే చెప్తున్నారు వీళ్ళకి అవగాహన రాజ్యం ఏంటంటే ప్రతి ఏ లక్ష్యంగా ఖాళీగా ఉన్న శివరాజ్ చౌ చవం అక్కడ ఏంది ఓన్లీ పూజలు చేసుకునే ఆదిత్యనాథ్ వీళ్ళిద్దరు ఊహంటే అంటే ఇక్కడికి వచ్చేసరి కల్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి చిన్న కౌన్సిలర్ ఎలక్షన్ కూడా ఇద్దరు చీఫ్ మినిస్టర్ రాష్ట్రాలు గాలికొదిలిసి వదిలిసి వచ్చి నేపథ్యాలు చూసిన తర్వాత అలాగే అనిపిస్తుంది అందరికీ పునరేకీకరణ ఏమీ కాదు అని ఇవన్నిటికీ ఏంటంటే ముందు బండి సంజయ్ గారికి తెలుగు ఇంగ్లీష్ ఎందు ఏదో నేర్పి అది ఏం చెప్తున్నాడో అర్థం చేసుకొని ఒక పర్ఫెక్ట్ ట్రాన్స్లేటర్ ఎగ్జాక్ట్లీ బండి సంజయ్ విషయంలో మాట్లాడుతున్నాడు ఇదే పిసిసి చీఫ్ కూడా మాట్లాడిండు కేటీఆర్ గారి ఇంగ్లీష్ స్పీచ్ ఇంగ్లీష్ ఏముంది ఎవరైనా మాట్లాడతారు అమెరికాలో బాత్రూమ్ కడుపుకుంటూ మాట్లాడతారు గొర్రెలు కాస్తాడు బర్రులు కాస్తాడు కూడా అక్కడ వాళ్ళ భాష కాబట్టి మాట్లాడతారు పెద్ద గ్రహించలేకపోతున్నారు ఇక్కడ ఇదే పనులు చేసి ఇక్కడ తెలుగు మాట్లాడలేకపోతున్నాడు విషయం ఎందుకు గ్రహించలే అదే కదా బండి సంజయ్ ప్రాబ్లం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అక్కడ బాత్రూమ్ లు కడిగేవాడు లేకపోతే బర్రెలు కాచేవాడు అన్ని ఇంగ్లీషే మాట్లాడతాడు అమెరికా ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇదే ఇక్కడ ప్రాంతంలో ఉండి ఇదే తెలుగు ఉండి కూడా తెలుగు మాట్లాడలేకపోతున్నావు స్కిప్ అవుతుంటది స్కిడ్ అవుతుంటది మాటలు కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని విపరీత ప్రభావం దేని మీద పడుతుంది నేషనల్ పార్టీ ఆయన బీజేపీ మీద పడుతుంది అది గ్రహించి మనం వాళ్ళు పిలిచారు బిండి బండి సంజయ్ వీళ్ళు చెప్పు మాటలు వాళ్ళు చెప్పుడు మాటలకి తేడా చూసి ఉంటుందో ఆయన పీకిపించాలనే ప్రయత్నం ఆయన పీకితే తప్ప మాకు ఇక్కడ ఏమంటారు భవిష్యత్తు లేదనే దాంతో జరుగుతుందా భవిష్యత్తు ఇచ్చిందే బయించే కాల మధ్యలో తిరిగి బీజేపీ ఉందని రోజు మార్నింగ్ వాక్లు ఈవినింగ్ వాక్లు ఒక నలభై మంది వేసుకొని తిరిగింది దానికి బీజేపీ లీడర్లు అంతా సైలెంట్ అయిపోయారు ఎందుకు నిత్యం ఇప్పుడు మీ ఇంటికి బోయినం పిలిచామ్మా బిర్యానీ పెడతానని ఇంట్లో సారాన్ని వండి పెట్టాం అనుకో బయటకు వచ్చి వాడని బిర్యానీ తిన్నామని చెప్తారా మీ ఇంట్లో వాళ్ళు మీ సొట్టపాల్లో మీ బాధ పడలేక చెప్తారు బిర్యానీ తిన్నామని రోజు సారే వండిపోతున్నాం అనుకో బిర్యానీ చెప్పి తీసుకొచ్చి సారే పెడతాను పరిస్థితి ఉంది లోపలికి వెళ్తే అలాగే ఉంటుంది ఏడో వాళ్ళ ప్రేమేందర్ రెడ్డికి ఈ బండి సంజయ్కి బంధాలు ఏర్పడిపోయి వీళ్ళిద్దరు నచ్చినట్టు లిస్టులు ఇచ్చుకుంటే వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ బెచ్చటారు కూడా అనుకుంటారు సార్ ఇప్పుడు ఈ వీళ్ళు ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆషాఢ మసం తర్వాత లిస్టు రిలీజ్ చేసిన తర్వాత మిగతా పార్టీల మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఏందంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ రెండు పార్టీలు సీఎం క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయాలి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని అనుకుంటున్నారంట కదా ఏ మరొక వర్కౌట్ అవుతుంది ఎక్స్పెరిమెంట్లు చేస్తే అడుగు తినిపోతారు అందుకని నేను లేదు అంత కర్ణాటకలో అంత మూమెంటం అంత వేవ్ ఉన్న దగ్గరే కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకోలేకపోయిందమ్మా బిఫోర్ ద ఎలక్షన్ సేపు సీఎం ఇక్కడ ప్రయత్నం చేయాలి పీసీసీ పని పిసిసి రేవంత్ రెడ్డికి అయితే ఛాన్సే లేదు నల్లిఫైడ్ అది కాల మధ్యలో తిరుగుతుంటుంది కాబట్టి ఆయన కన్సిడరేషన్ ఉండొచ్చు దళిత ముఖ్యమంత్రి మా కేసీఆర్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి అవకాశం లేదు సవ్వలేదు డీకే శివకుమార్కే దీక్కలేదు ఇంకా అక్కడ మీకు జరిగిన ఎలక్షన్ మీరు గమనించగలిగితే డీకే శివకుమార్ గారికి పార్టీ మీద ఉన్న చిత్తశుద్ధి కమిట్మెంట్ త్యాగాలకి ఒక ఒక రెస్పెక్ట్ అలాగే మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడిగా కర్ణాటక నుంచి ఆయనకి ఇచ్చిన అవకాశానికి ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తో పనిచేశారు అలాగే సిద్ధరామయ్య గారు ఆయన ఆయనలో కాంగ్రెస్ ఒక ట్రాన్స్పరెంట్ పొలిటిక్స్ ని జస్టిఫై చేసి చూపించాడు ఈ ట్రాన్స్పరెంట్ ని ఎప్పుడైతే ఆయన జస్టిఫై చేశాడో ఫార్టీ పర్సెంట్ వీళ్ళు చేసిన అవినీతిని ప్రజలుకి కన్విన్స్ చేయించగలిగాడు సో ఈ ట్రయాంగిల్ సిచ్యువేషన్ని డిరైవ్ అవుతూ ఒక కంక్లూజన్ దీంట్లో కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం సిద్ధరామయ్య గారికి ముఖ్యమంత్రి ఇది గమనించండి ఎక్కడ ఇదంతా చెత్త చెదరం మ్యాచ్ ఎవడికి కన్సిడరేషన్ ఇస్తారంటే ఎవరినైనా మీరు వన్ టు టెన్ స్కేల్లో చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకే ఒక కన్సిడరేషన్ ఉంటుంది ఏది కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి నుంచి కాబట్టి దళిత ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అయ్యే ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకో దిక్కు దేవనం లేదు ఒకవేళ క్యాండిడేట్ క్యాండిడేట్ని ముందే అనౌన్స్ చేసుకోవచ్చు ఇంకెంతకన్నా ఇంకే విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోలేరు వాళ్ళు దే కెనాట్ జస్ట్ ఇఫ్ దే వన్ అది ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఒకవేళ ఏదన్నా జరిగి ఉంటే ఇక్కడ అంటే బీజేపీ గురించి కనీసం డిపాజిట్ల కోసం పోరాటం అర్రులు చూస్తున్న పార్టీ కింద ఎస్టాబ్లిష్ చేయి దీని గురించి అనవసరమైన చర్చ పెట్టడం కూడా టైం వేస్ట్